పీపుల్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సేమియా కస్టర్డ్. ఎంతో ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. పాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయండి. నెయ్యి వేడైన తర్వాత సేమియా ఒక 1 కప్ తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి ఒక 2 మినిట్స్ వరకు. ఈ కలర్ వచ్చిన తర్వాత సేమియా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేరే పాన్ తీసుకొని దాంట్లో 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని 1 బాయిల్ వచ్చిన తర్వాత సేమియా యాడ్ చేయాలి. మిల్క్ 1 బాయిల్ వచ్చేలోపు కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్, ఒక 5 టేబుల్ స్పూన్ వాటర్లో యాడ్ చేసి మిక్స్ చేయండి బాగా లంప్స్ ఏం లేకుండా. ఇప్పుడు మిల్క్ 1 బాయిల్ వచ్చేసింది ఇక్కడ. దీంట్లో సేమియా యాడ్ చేసి 3 to 4 బాయిల్స్ వస్తే సేమియా అనేది బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలాగా ఉడికిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. సేమియా ఎంతైతే తీసుకున్నారో అంతే షుగర్ యాడ్ చేయాలి. 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ కూడా మిక్స్ అయిపోయిన తర్వాత కస్టర్డ్ వేసుకోవాలి. మిక్స్ చేసింది వెంటనే మనం అది బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా స్టిర్ చేయాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కంటిన్యూస్గా స్టిర్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. మీకు కనుక ఇష్టమైతే యాపిల్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా ఉంది కదండి రెసిపీ. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కస్టర్డ్ సేమియా. అండ్ 1 డే వరకు మనకి ఫ్రిడ్జ్లో నిల్వ కూడా ఉంటుంది. సో గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాంప్లిమెంట్స్ పొందాలంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి.